యోగా గురు రామ్దేవ్ బాబాను వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఎండి బాలకృష్ణ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారం లేకుండా కొన్ని రకాల జబ్బులు పతంజలి ఆయుర్వేదం ద్వారా నయమవుతాయని పతంజలి ప్రకటనలు ఇస్తోంది. ఈ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని, ఆ ప్రకటనలు నిలిపివేయించడంతో పాటు పతంజలిపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇక అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని నవంబర్ 21న పతంజలికి సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చింది. కానీ మరుసటి రోజే ప్రకటన ఇవ్వడంతో పాటు బాబా రామ్దేవ్ విలేకరుల సమావేశంలోనూ చెప్పినట్లు ఐఎంఏ ఫిబ్రవరి 27న జరిగిన విచారణ సందర్భంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ పతంజలికి సుప్రీం నోటీస్ జారీ చేసి 2 వారాల్లో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. యోగా గురు రామ్దేవ్ బాబాను వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఎండి బాలకృష్ణను కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారం లేకుండా కొన్ని రకాల జబ్బులు పతంజలి ఆయుర్వేదం ద్వారా నయమవుతాయని పతంజలి ప్రకటనలు ఇస్తోంది. ఈ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని, ఆ ప్రకటనలు నిలిపివేయించడంతో పాటు పతంజలిపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని నవంబర్ 21న పతంజలికి సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఇచ్చింది. కానీ మరుసటి రోజే ప్రకటన ఇవ్వడంతో పాటు బాబా రామ్దేవ్ విలేకరుల సమావేశంలో చెప్పినట్లు ఐఎంఏ ఫిబ్రవరి 27న జరిగిన విచారణ సందర్భంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ పతంజలికి సుప్రీం నోటీస్ జారీ చేసి 2 వారాల్లో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. యోగా గురు రామ్దేవ్ బాబాను వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఎండి బాలకృష్ణను కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని రకాల జబ్బులు పతంజలి ఆయుర్వేదం ద్వారా నయమవుతాయని పతంజలి ప్రకటనలు ఇస్తోంది. ఈ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని, ఆ ప్రకటనలు నిలిపివేయించడంతో పాటు పతంజలిపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని నవంబర్ 21న పతంజలికి సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఇచ్చింది. కానీ మరుసటి రోజే ప్రకటన ఇవ్వడంతో పాటు బాబా రామ్దేవ్ విలేకరుల సమావేశంలోనూ చెప్పినట్లు ఐఎంఏ ఫిబ్రవరి 27న జరిగిన విచారణ సందర్భంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ పతంజలికి సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసి 2 వారాల్లో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
యోగా గురు రామ్దేవ్ బాబాతో పాటు ఎండి బాలకృష్ణను కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, త్రిపుర యోగా గురు బాబా రామ్దేవ్ కు పతంజలి ఎండి బాలకృష్ణకి వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఈరోజు సమన్లు జారీ చేసింది. జస్టిస్ హీమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లా ఇద్దరు ధర్మాసనం ఇవాళ మా పతంజలి దాని ఆయుర్వేదం మీద జరిపిన విచారణ సందర్భంగా పతంజలి వ్యవహరించిన తీర్పు కోర్టు పట్ల నాన్ రెస్పాన్సివ్గా ఉన్న దానికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి పూర్వపరాలు ఏంటంటే పతంజలి ఆయుర్వేదం కొన్ని ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఆ ప్రకటనల సారాంశం ఏంటంటే కొన్ని రకాల వ్యాధులు ఈ పతంజలి ఆయుర్వేదం వాడితే శాశ్వతంగా ఆ వ్యాధుల నుంచి మనకి దూరం అవుతాయి, ఆ వ్యాధులు నయమవుతాయని చెప్తూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే దానికి తగిన ఆధారాలు శాస్త్రీయత లేకుండా ఈ రకంగా ప్రకటనలు జారీ చేయడం అనేది ప్రజలను ఆ రకంగా తప్పుదోవ పట్టించడమే కాబట్టి వీటి మీద మీరు ఈ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ దీనికి కూడా దానికి వ్యతిరేకం, చట్టానికి కూడా ఇది విరుద్ధం కాబట్టి ఈ పతంజలిని అలాంటి ప్రకటనలు ఇవ్వకుండా నివారించాలి, అదే సమయంలో చర్యలు తీసుకుంటే ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ పతంజలిని కూడా ఐఎంఏ ప్రతివాదిగా చేర్చింది. సో దాని మీద నవంబర్ గత ఏడాది నవంబర్ 21వ తేదీన మనకి కోర్టు విచారణ సుప్రీంకోర్టు విచారణ జరిపిన సందర్భంగా ఎవరైతే పతంజలి గారి తరఫున న్యాయవాది ఉన్నారో ముకుల్ రోహ్తగి గారు ఏమని హామీ ఇచ్చారంటే ఇక ముందు మేము ఇలాంటి ప్రకటనలు జారీ చేయబోము, అంటే ఏదైతే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయనే అభియోగం ఏదో సంబంధించిన ప్రకటనలని ఇక పతంజలి అనేది ప్రకటనలు జారీ చేయబోదు అని చెప్తూ ఒక అండర్టేకింగ్ కోర్టుకి ఇచ్చారు. సో దాని మీద కోర్టు సుప్రీంకోర్టు దాని విశ్వాసంలోకి తీసుకుంటూ తదుపరి విచారణకి 27వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఆ మరుసటి రోజే అంటే 21వ తేదీన సుప్రీంకోర్టుకి అండర్టేక్ ఇచ్చిన పతంజలి మరుసటి రోజే ఒక ప్రముఖ పత్రికలో ప్రకటన అలా గతంలో ఇచ్చిన ప్రకటనతో పాటు బాబా రామ్దేవ్ గారు కూడా విలేకరుల సమావేశంలో అక్కడక్కడ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ కొన్ని రకాల మందులు అనేది పతంజలి ఆయుర్వేదం అనేది కొన్ని రకాల జబ్బులకు శాశ్వత నివారణ కింద అని చెప్పని ప్రకటించారంట. సో 27వ తేదీన జరిగిన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా ఐఎంఏ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మీకు ఒకవైపు నవంబర్లో జరిగిన అండర్టేకింగ్ పతంజలి అండర్టేకింగ్ ఇచ్చారు, మళ్ళీ కానీ దానికి విరుద్ధంగా ఈ రకంగా ఒక పత్రికలో ఇచ్చారు, తర్వాత ఇట్లా విలేకరుల మీడియాలో కూడా మాట్లాడారని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు కంటెంప్ట్ నోటీస్ మీకు కోర్టు ధిక్కరణ చర్యలు మీ మీద ఎందుకు తీసుకోకూడదు అంటూ నోటీసు జారీ చేసి పతంజలికి నోటీసు జారీ చేశారు. సో పతంజలి ఎండీకి కూడా నోటీసులు జారీ చేస్తూ మీరు 2 వారాల్లో రిప్లై ఇవ్వండి, కౌంటర్ కూడా దాఖలు చేయండి అని చెప్పారు. ఇవాళ దానికి సంబంధించి మళ్ళీ ఇవాళ విచారణకు వచ్చింది. సో పతంజలి తరఫున ముకుల్ రోహ్తగి గారు సీనియర్ న్యాయవాది గారు అపీర్ అయ్యారు. సో జడ్జి ముందుగా హీమా కోహ్లీ గారు, జస్టిస్ హీమా కోహ్లీ తొలి ప్రశ్న వేశారు, మీరు ఎందుకు కౌంటర్ రిప్లై ఇవ్వలేదు అని చెప్పి, అంటే ఆయనకు సమయంగా ఇంకా ఇప్పుడే ఇవ్వాల్సి ఉంది అని చెప్పి కొంచెం చెప్పిన సందర్భంలో కోర్టుకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించలేదు, నాన్ రెస్పాన్సివ్, అంటే కౌంటర్ కూడా దాఖలు చేయడానికి చేస్తూ వీళ్ళిద్దరూ ఎవరైతే ఎండి బాలకృష్ణ గారు ఉన్నారో సహవ్యవస్థాపకులు కింద బాబా రామ్దేవ్ గారు మీరిద్దరు వ్యక్తిగతంగా తదుపరి విచారణ రోజు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. త్రిపుర అదే సమయంలో ఇక్కడ ఒక విషయం ఏంటంటే గత నవంబర్లో జరిగిన సందర్భంగా లేదా ఫిబ్రవరిలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద కూడా ఒక రకంగా విచారం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒకవైపు ఇలా ప్రకటనలు ఇస్తున్నారు, ఒకవైపు ఇక్కడ ఏం శాస్త్రీయత లేకుండానే ఆ రకంగా కొన్ని ప్రకటనలు ఇవ్వడం వినియోగదారులు లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించుకుని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు. సో అదే విషయాన్ని ఇవాళ సొలిసిటర్ జనరల్ కూడా ఇవాళ ఆదేశించి మీరు కూడా చాలా కౌంటర్ గట్టిగా వేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇవాళ జారీ చేస్తూ మీరు కూడా కౌంటర్ దాఖలు చేయండి, ఏం చర్యలు తీసుకున్నారు ఇలాంటి ప్రకటనలు వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేసే ప్రకటనలు అంటే ఎవరో ఒకళ్ళు దానికి ఇబ్బంది కలిగించే అంశం కూడా కేంద్రం కూడా దీని మీద స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. త్రిపుర
అయితే సురేష్, నార్మల్ గా ఈ కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడినప్పుడు కూడా ప్రత్యేకమైన కోర్టు అంటే అడిషనల్ గా కూడా చార్జెస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇమీడియట్ గా మరుసటి రోజే పతంజలి యాడ్స్ అనేవి కంటిన్యూ అవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించే కాకుండా ఈ కోర్టు ధిక్కరణ అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఈ యాడ్స్ కంటిన్యూ చేయడం వల్ల ఎక్స్ట్రాగా అది వీళ్ళ మీద యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉందా? యాక్షన్ రేపు అపీర్ అయిన తర్వాత దాని మీద వీళ్ళు ఇచ్చే స్పందన బట్టి ఉంటుంది. ఇప్పటికే గతంలో కూడా ఒక కామెంట్ చేసింది, మీ మీద కోటి రూపాయల వరకు కూడా అంటే జరిమానా అండి లేకపోతే ఇంకో రూపాయలు అనండి ఎందుకు వేయకూడదు అన్న ఒక దశలో చర్చ కూడా జరిగింది. అయితే ఆ సందర్భంలోనే పతంజలి అండర్టేకింగ్ ఇచ్చింది ఏంటంటే ఇక ముందు ఇలాంటి ప్రకటనలు జారీ చేయబోమని. సో అదే అండర్టేకింగ్ ఇవ్వడం అంటే ఒక రకంగా ఏంటంటే ఇక మరి సో తదుపరి మనకి అందుకని కౌంటర్ దాఖలు చేయండి దాని మీద మళ్ళీ చర్య తీసుకుందాం అన్నారు. కానీ దానికి కట్టుపడకుండా ఉండడం కాబట్టి కోర్టు దిక్కడికని చూసి తదుపరి చర్యలో జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. రేపు మరి బాబా రామ్దేవ్ గారు నెక్స్ట్ హీరింగ్కి అటెండ్ కావాల్సి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాకపోతే అప్పుడు ఇంకా తీవ్రమైన కోర్టు తీవ్రంగా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది. గతంలో కూడా 1 కోటి రూపాయల వరకు కూడా ఫైన్ వేయడానికి ఒక రకంలో ఒక దశలో కోర్టు ఆలోచించింది త్రిపుర. రైట్ సురేష్, థ్యాంక్ యూ.